కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండా రవికుమార్ నా పేరు. ఈరోజు ఇక్కడ ఈ కట్టెల దుకాణంలో మనం ఆత్తుకోరి మల్లమాంబ గారి విగ్రహాన్ని ఇలా పడేయడం అనేది చాలా దారుణమైన విషయం. అయితే గతంలో దీన్ని ఈ మన మల్లమాంబ గారి విగ్రహాన్ని శ్రీ మహతి ఆడిటోరియం దగ్గర సర్కిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో సభలు పెడుతున్నారని చెప్పేసి అని ఈ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేసి ఈ కట్టెల దొడ్డిలో పడేయడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా ఎవరూ దీన్ని పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు మన ఈ కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి తరఫున ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాము. ఈ సంఘం తరఫునే అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా మొట్టమొదటి కార్యక్రమంగా ఈ మల్లమాంబ గారి విగ్రహాన్ని యథాస్థలిలో పునః ప్రతిష్ట చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ద్వారా అధికారులకి కానీ అదే మన కుమ్మరుల సంక్షేమ సమితి తరఫున విన్నవించుకుంటున్నాము. అలా చేయలేని పక్షంలో ధర్నా చేయాల్సి ఉంటుంది. ధర్నా చేశాక మళ్ళీ ఇబ్బంది పడే పని అంతా కాకుండా ఇప్పటికైనా అధికారులు దీన్ని స్పందించి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ తిరిగి యథాస్థాయిలో పునఃప్రతిష్ట చేయాలని చెప్పేసి అని ఉన్నతాధికారులకు కూడా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.